టు మై ఛానల్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై ఇంట్లోనే క్విక్గా 30 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్విక్గా చూసేద్దాం. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 1/2 కిలో చికెన్ అండ్ దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ కారం బాగా ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఇంకొక స్పూన్ కూడా అడిషనల్ యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, అలానే టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్. సో ఇవన్నీ యూజువల్గా మనం ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్సే, బట్ ఈ రెసిపీలో స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ మనం కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడతాం. అదే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్. సో కర్డ్ వాడడం వల్ల చికెన్ మనకి లోపల నుంచి చాలా సాఫ్ట్గా, అలానే ఫ్రై చేసినప్పుడు బయట చాలా క్రంచీగా ఉంటుంది. సో వీటితో పాటు మనం ఒక 1/2 లైమ్ని కూడా స్క్వీజ్ చేసినట్టయితే ఈ ఫ్లేవర్ చికెన్కి చాలా బాగా పడుతుంది, ఒక 20 to 30 మినిట్స్ మ్యారినేట్ చేయడం వల్ల. సో ఫైనలీ దీన్ని బాగా స్పైస్అప్ చేయడం కోసం మనం వాడుతున్న ఇంగ్రీడియంట్ ఏంటంటే పెప్పర్. సో పెప్పర్ని కూడా ఫైన్ పౌడర్లా కాకుండా మనం ఈ రెసిపీ వాడే ముందే, ఐ మీన్ మనం కుక్ చేసే ముందే చక్కగా మనం వీటిని గ్రైండ్ చేసి కొంచెం పౌడర్లాగా యాడ్ చేసుకుంటే ఈ రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో వీటన్నిటితో పాటు ఇంకొక ఫైనల్ ఇంగ్రీడియంట్ మనం వాడేది ఏంటి అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. సో అది కూడా యాడ్ చేశాక వీటన్నిటిని చక్కగా మ్యారినేట్ చేసి ఒక 20 to 30 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి.